సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన నూతనపాటి వెంకటరమణ గారు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ స్వగ్రామంలో ఉన్నటువంటి స్వగ్రామం అయినటువంటి కృష్ణా జిల్లా వీర్లపాడు మండలం పొన్నవరం గ్రామంలో ఉన్నాం. ఆయన బాల్య విద్యాభ్యాసం కాడి నుంచి 10th క్లాస్ వరకు ఆయనతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళ స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దండి. వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కనీసం బస్సు సౌకర్యం కాదు కనుక ఒక సైకిల్ కూడా లేని పరిస్థితుల్లో విద్యాభ్యాసం చేసిన ఆ పరిస్థితులను వాళ్ళ స్నేహితులను అడిగి తెలుసుకుందండి. నా పేరు కోయ నాగేశ్వరరావు అండి. నేను 10th క్లాస్ వరకు ఎన్వి రమణ గారితో కలిసి చదువుకోవటం జరిగింది. మేము మా పన్నవరం గ్రామం నుంచి కంచిచెర్ల వరకు నడిచి వెళ్ళేవాళ్ళం స్కూల్కి. ఆ రోజుల్లో గవర్నమెంట్ జడ్పిహెచ్ స్కూల్లోనే మంచి విద్యను అందించేవాళ్ళు ఆ రోజుల్లో మా టీచర్సు. హనుమంతరావు గారని ఆయన మా క్లాస్ టీచరు, ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ చాలా అద్భుతంగా చెప్పేవాళ్ళు. ఆ తర్వాత మాకు మల్లికార్జునరావు గారని ఆయన ప్రిన్సిపల్గా కాలేజీ హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య లభించేది. మేము కూడా కష్టపడి చదువుకునేవాళ్ళం. తెలుగు మీడియంలో ఉన్నా కూడా మేము కష్టపడి చదువుకున్నాం. ఎన్వి రమణ గారు ఆ రోజుల్లో కూడా డిబేట్లు ఇట్లాంటి వాటిలో మంచి వక్తగా ఉండేవాళ్ళు. కాలేజీలో ఏదైనా డిబేట్స్ జరిగితే ఆయన ఫస్ట్ ఉండేవాళ్ళు దాంట్లో. ఆ రోజుల్లోనే ఆయనకి ఈ దీని ఆ వాదించడం అనే విషయం ఆ రోజుల్లోనే మనకు బయటపడింది. ఆ తర్వాత ఆయన అదే వృత్తిగా చేసుకోవటం జరిగింది. దాంట్లో అంటే ఏ విషయం పైన సరే దాని మీద మాట్లాడగలిగే, చర్చించటం, దాని మీద వాదించటం, ఈ అంశాల మీద ప్రతి విషయం మీద కూడా ఏదో విధంగా ఆయన వంతు ఆ వాదన అనేది వినిపిస్తూ ఉండేవాళ్ళు. స్కూళ్ళల్లో డిబేట్లు కాంపిటీషన్లు స్కూళ్ళల్లో డిబేట్ కాంపిటీషన్లు జరిగాయి. దాంట్లో ఆయన ప్రతిభ కనపరిచేవాళ్ళు ఆ రోజు. అంటే అట్లు అప్పుడు విద్యాభ్యాసం ఎట్లా ఉండేది? అసలు మీరు ఎంతో కష్టతరమైన పరిస్థితుల్లో ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఈ ఈ జర్నీ ఎలా సాగేది మీకు? ఇలా సరదాగా 5 కిలోమీటర్లు నడవటం, జర్నీలో మధ్యలో కొంచెం టైం ఉంటే ఒక కాసేపు కబడ్డీ ఆడుకుని వెళ్ళేవాళ్ళం. వర్షాలు వస్తే కుంటల్లో దిగి ఈత కొట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం. వర్షాలలో ఈత కొడితే ఇంటి దగ్గర కోప్పడతారని వర్షం పడిన రోజున ఆ ఈత కొట్టి వచ్చేవాళ్ళం కుంటల్లో దిగి. సరదాగా గడిచేది ఆ రోజుల్లో. ఇప్పుడులాగా ఇంత ఎడ్యుకేషన్లో ఇంత ప్రెషర్ లేదు ఆ రోజుల్లో. ఓ ఆ రోజుల్లో మరి డ్రిల్లు, వ్యాయామం ఇట్లాంటి వాటికి కూడా, క్రాఫ్ట్ ఇట్లాంటి కోర్సులకు కూడా ఇంపార్టెన్స్ ఉండేది జడ్పిహెచ్ స్కూల్లో. మొక్కల పెంపకం అలాంటివి నేర్పించేవాళ్ళు మన క్రాఫ్ట్ క్లాస్లో, డ్రాయింగ్ అని ఇలాంటివి. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో విద్య చాలా బాగుండేది ఆ రోజుల్లో. ఉపాధ్యాయులు మంచి విద్యను అందించేవాళ్ళు, మంచి విద్య మంచి విద్యను అందించేవాళ్ళు. ఆ ఆ ఉపాధ్యాయులను ఈ రోజు వరకు మేము గుర్తుపెట్టుకుంటాం. మీ ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా మేము వాళ్ళని కలుస్తాం. అంటే వాళ్ళ విద్యాభ్యాసం విద్యార్థుల పట్ల ఎలా వ్యవహరించాలి, విద్యార్థులతో ఏ విధంగా మెలగాలి, విద్యార్థులను ఏ విధంగా ఉన్నత స్థాయి ఎదగాలనే ఉన్నతంగా ఆలోచించే, విద్యార్థులని ఉన్నతంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు అంటారా? డెఫినెట్ గా ఉండేవాళ్ళు ఆ రోజు. ఉపాధ్యాయులు దండించి కూడా చదువు చెప్పేవాళ్ళు. దండించినా కానీ మేము బాధపడేవాళ్ళం కాదు. మీరు బాధపడేవాళ్ళు, మీ తల్లిదండ్రులు కూడా బాధపడేవాళ్ళు కాదు. దండించినా కానీ మాకు సంతోషంగానే స్వీకరించేవాళ్ళు. ఉపాధ్యాయులు చాలా ప్రేమతోటి పాఠాలు చెప్పారు ఆ రోజున. అంటే వెంకటరమణ గారు ఈ డిబేట్లు ఇంకా ఇంకా వేరే వేరే ఏమేమి విషయాల్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు? గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఒక సుప్రీంకోర్టు వీధి బడిలో చదువుకుని అంచెంచెలుగా ఎదిగి హైకోర్టు జడ్జిగా వెళ్ళి ఆ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైనందుకు మేమందరం ఎంతో ఆనందిస్తున్నాం. పొన్నవరం గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మీ విద్యాభ్యాసం 5th క్లాస్ వరకు పొన్నవరంలో సాగిందంటున్నారు, అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు ఆ టైంలో? మీకు ఊహ కొద్దిగానే కొన్ని కొన్ని అంశాలు గుర్తున్నాయి? అంశాలు గుర్తులేవు, ఏదన్నా చెప్పినా అబద్ధం అవుతుంది అంతే అంటారు. అంటే వాళ్ళ కుటుంబం ఎలా ఉండేది ఆ టైంలో? వాళ్ళకి ఎట్లా గడిచే విధానం కానీ అప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు? సామాన్య రైతు ఫ్యామిలీ,
సామాన్య రైతు ఫ్యామిలీ. వాళ్ళ తాతగారి పేరు నూతలపాటి బాపయ్య చౌదరి గారు, వాళ్ళ నాన్నగారి పేరు గణపతిరావు గారు. మామూలు వ్యవసాయదారులు, మామూలు వ్యవసాయదారుల ఫ్యామిలీలోంచి వచ్చి ఇంత చదువు జరిగి చదువుకుని ఇంత ఉన్నత స్థాయికి ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. అంటే వాళ్ళ జీవన ఉపాధి దేని మీద ఆధారపడే వాళ్ళు? వ్యవసాయం మీదే. ఎట్లా ఉండేది వాళ్ళకి వ్యవసాయం మీద? మామూలుగా ఊళ్ళో మిగిలిన వ్యవసాయదారులకు ఎలా ఉందో అలాగే మామూలు స్థితి, మధ్యతరగతి స్థితి. మధ్యతరగతి స్థితి. ఆయన ఒక్కడనే చదివించారు, ఇంకా వాళ్ళ కుటుంబంలో అందరినీ కూడా అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు? ఆయనకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకున్నారు మామూలుగా. హౌస్ వైఫ్. ఇంకా బ్రదర్స్ ఎవరు లేరు? బ్రదర్స్. ఇంకా వాళ్ళ అన్నదమ్ములు పిల్లలకు ఉన్నారు బ్రదర్స్కి? అట్లా వాళ్ళు ఎంతమంది వీళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎంతమంది? వాళ్ళ తల్లిదండ్రులు అమ్మ ఎంతమంది అంటే నన్ను కాదు, ఊళ్ళో వాళ్ళని అడగాలి. నేను ఉద్యోగంలో డిఫరెంట్ ప్లేసెస్ తిరిగి వచ్చాను, రికార్డ్ చేయకండి. ఊళ్ళో ఫస్ట్ నుంచి ఒక మాదిరిగా పర్లేదు, అంత పేద కుటుంబం అయితే కాదు. ఒక విషయం చెప్పాల్సింది ఉంది, చెప్పండి. ఆయన హైకోర్టు జడ్జి కాకముందు మన కంచీచర్లలో మరి దేవినేని రమణ గారు ఉన్నారు కదా, అవును, ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మన నూతలపాటి వెంకటరమణ గారు కూడా సీట్ కోసం పోటీ పడ్డారు. అయితే అప్పుడు దేవినేని వెంకటరమణ గారికి ఆ సీట్ ఇచ్చారు. ఆయన ఆ లైన్లో వెళ్ళి మినిస్టర్ అయిన తర్వాత ఆయన బ్యాడ్ లక్ యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ ఈయన ఈ లైన్లో వెళ్ళి అత్యున్నత స్థాయికి ఆయన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా భారతదేశానికి ఉండాలి కాబట్టి ఆ రోజు ఆయన రాజకీయాల్లోకి రాలేకపోయాడు. భగవంతుడు ఆ లైన్లో నడిపించాడు, లేకపోతే ఆయన రాజకీయాల్లో ఉండేవాళ్ళు అప్పుడు సీట్ వస్తే. ఏదైనా రాజకీయాల్లో ఉన్నా కానీ కొంత 5 సంవత్సరాల వ్యవధిలోనే మళ్ళీ పోరాటం చేయాలి, రాజకీయ కసరత్తులు చేయాలి, మళ్ళీ గెలవాలి, గెలిచిన ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో. భగవంతుడు ఆయనకి ఆ టైంలో మంచి దారిలో చూపించాడు. అదే, ఒకవేళ ఆయన రాంగ్ స్టెప్ వేయాలని అనుకున్నా కానీ రాంగ్ స్టెప్ అని అనలేము, అది ఆ దారిలో కూడా వెళ్ళటానికి ఆయన ప్రయత్నం చేశాడు. ఆయనకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది రాజకీయంగా, ప్రయత్నం చేశారు వీళ్ళిద్దరిలో. ఆ రోజుల్లో ఆయనకి రాజకీయంగా ఆయనకి సీట్ ఇచ్చారు, ఆయన మినిస్టర్ అయ్యాడు. ఆయన ప్రతిభ ఆయన కూడా కనపరిచారు. బట్ ఈయనకి ఇది రావటం అనేది అదృష్టమే. అందుట్లో ఉంటే అది టెంపరీ, మనం 11 నాళ్ళు ఆ వరకు. ఇది అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేది అందరికీ సాధ్యమయ్యేది కాదు. రాజకీయంలో ఒక మినిస్టర్ అవ్వటం అనేది చాలా మందికి సాధ్యం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా చాలా కష్టమైన విషయం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేది అనేక సీనియర్ న్యాయవాదులు పోటీ పడతా ఉంటారు. ఒకప్పుడు అంటే న్యాయవాదులు కొరత, ఇప్పుడు న్యాయవాదులు కొరత లేదు. కానీ ఇంత టఫ్ పొజిషన్లో కూడా ఆయన రావడానికి ఎలాంటి ప్రత్యేక అవగుణాలు ఉన్నాయి ఆయనలో? స్వతహాగా ఆయనకు ఆ టాలెంట్ ఉంది, చిన్నప్పుడే ఉందని చెప్పాను కదా. స్వతహాగా మనిషికి ఒక మనిషికి ఒక్కొక్క టాలెంట్స్ ఉంటాయి. ఆయన దాన్ని బాగా మెరుగుపరుచుకున్నారు, మెరుగుపరుచుకుని ఈ స్థాయికి వచ్చారు. ఎంతో కష్టపడి ఉంటారు ఈ స్థాయికి రావటానికి. మీరు మాత్రం 10th క్లాస్ వరకు చదివారు ఆయనతో? ఆయనతో. తర్వాత ఇంటర్మీడియట్ నేను గుడివాడ వెళ్ళాను. ఆయనేమో మేబీ ఈ మరి నందిగామలో చదివారా అమరావతిలో చదివారో నాకు గుర్తులేదు. మేము 10-12 మంది బ్యాచ్ ఉండేవాళ్ళం 10th క్లాస్లో. అందుట్లో 3-4 పాస్ అయ్యాం 10th క్లాస్. అప్పట్లో 10th క్లాస్ పాస్ అవటం అంటే మాట్లాడలేదండి. ఇప్పుడు 10th క్లాస్ చాలా పాస్ అయ్యాం. నేను, రమణ గారు, సాయిరాజా, మరి అరిబెండి కోటేశ్వరరావు అక్కడ పాస్ అయినట్టున్నాడు, సీతమ్మ వాళ్ళు పాస్ అయినట్టున్నారు. 12 మందిలో 4 ఎంతమందో పాస్ అయ్యాం 10th క్లాస్లో. క్లాసు ప్రత్యేకమైన తరగతులు ఉండేవి మీకు ప్రత్యేకంగా? ప్రత్యేకంగా అంటే? అంటే స్కూలు వ్యవధి దాటిన తర్వాత కూడా ప్రత్యేకంగా మీకు తరగతులు నిర్వహించడం, అట్లాంటి స్పెషల్ క్లాసులు తీసుకోవటం, అట్లాంటి అవసరం ఆ రోజుల్లో లేదు. క్లాసులోనే బాగా పాఠం చెప్పేవాడు, అదే మాకు పునాది. క్రీడల్లో వీటిల్లో ఎన్ని ఆటల్లో కూడా ఆయన కబడ్డీ, బ్యాడ్మింటన్ ఇలాంటివి ఆడుకునేవాళ్ళం. ప్రైజులు అట్లాంటివి కూడా ఆయన గెలుచుకొని ఉంటారు. ఆ ప్రాంతంలో కదా మా 10th క్లాస్ అయిపోయింది, 50 ఇయర్స్ అయిపోయింది.
ఇంకా ఈ జర్నీలో ఇంకా మొన్న ఈత కొట్టడం కబడ్డీ ఆడటం ఎట్లాంటివి జరిగినాయి అని అన్నారు కదా, ఇలాంటి సిచ్యువేషన్లో ఏమన్నా వేరే వాళ్ళతో శత్రుత్వం పెంచుకోవటం కానీ ఉండవు. అసలు ఆటల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఆటల్లో ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఆట ఆడుకున్నంత సేపే కానీ తర్వాత అందరం మిత్రులమే కదా. ఆటల వల్ల ఫ్రెండ్షిప్ పెంపొందించుద్ది, పొరపాటు అనమాట ఆటల్లో శత్రుత్వం వస్తుంది అనేది. ఆటల్లో ఫ్రెండ్షిప్ డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి మీ జర్నీ కొనసాగింది కదా, ఎంతమంది వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి సుమారు పొన్నవరం నుంచి ఆ టైం 20 మంది దాకా ఉండేవాళ్ళు స్టూడెంట్స్. అంటే డిఫరెంట్ క్లాసులు ఉంటాయి కదా, గర్ల్స్ ఆర్ బాయ్స్, బాయ్స్ కూడా కలిసి వెళ్ళేవాళ్ళు. మీతో పాటు గర్ల్స్ కూడా వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, అందరం కలిసి వెళ్ళేవాళ్ళం. చక్కగా ఈవినింగ్ 5 o'clock కల్లా మళ్ళీ స్కూల్ అయిపోతే బయలుదేరి వచ్చేవాళ్ళం మామూలుగా. అప్పుడు అందరూ గర్ల్స్ బాయ్స్ సహకరించుకుంటే వచ్చేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు. ఈ జర్నీలో మీకేమైనా అనుభవాలు ఉన్నాయి ఆయనతో? ప్రత్యేకంగా ఏమీ లేవు, స్పెషల్గా ఉంటాయి కదా కొన్ని కొన్ని విషయాలు, బాగా డీప్ విషయాలు చెప్పుకోవటం కానీ కొన్ని ఆ జర్నీలో అదో తెలియని అనుభూతులు అనమాట. 10th class వరకు, 10th class జర్నీ వేరు, 10th class తర్వాత జర్నీ వేరు. ఎవరిదైనా సరే 10th class ఫ్రెండ్షిప్ అనేది అది ఒక జీవితంలో ముడిపడి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్పే కానీ వాళ్ళతో చేసిన స్నేహం విధానాలే కానీ మనకి ఇప్పుడు గుర్తులేవండి. 50 ఏళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడు అంత గుర్తులేవు. ఈ 10th class ఫ్రెండ్షిప్తో చెప్పుకున్న విషయాలు ఈ మనం డిగ్రీ కానీ పీజీ కానీ ఇంకా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోలేరు నాకు తెలిసి. ఎందుకంటే ఆ 10th class వరకు ఉన్న ఫ్రెండ్షిప్ అనేది, ఆ బాల్యం అనేది, ఆ స్వచ్ఛమైన మనస్తత్వం కలిగినటువంటి ఆ ఫ్రెండ్షిప్ అది. అలాంటి ఫ్రెండ్షిప్లో వెంకటరమణ గారితో మీకు ఏమైనా డీప్గా ఉన్న విషయాలు? అలాంటి గుర్తులేవు, ఉండొచ్చు కానీ గుర్తుండవు కదా. అదే 50 ఏళ్ళు గడిచిపోయింది, మీ పిల్లలు మనవాళ్ళు మనవాళ్ళు ఎట్లాగా. నేను ఆ తర్వాత మళ్ళీ మా ఊళ్ళో ఒక గుడిలో ఒక ఫంక్షన్ జరిగింది, మా గుడి రినోవేషన్ జరిగింది. ఆయనేమో అప్పుడు వచ్చారు, అప్పుడు కలిసాము. తర్వాత ఆయనకు హైకోర్టు జడ్జి అయినప్పుడు ఊళ్ళో ఒక సన్మానం లాంటి కార్యక్రమం చేసాం మేము అందరం వచ్చి. మేము డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా అందరు వచ్చారు, అప్పుడు సన్మానం జరిగింది మా ఊళ్ళో. ఆ తర్వాత ఇంత ఇదిగా మళ్ళీ సంతోషకరమైన విషయం ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు, దాని మీద చేశారట. వాళ్ళ నాన్నగారి పేరుతో వాటర్ ప్లాంట్ పెట్టడం, కొంత డెవలప్మెంట్ చేశారని. ఓవరాల్గా మీకు అసలు ఇప్పుడు ఒకప్పుడు మీతో పాటు నడిచి మీతో పాటు ఆడుకుంటా పాడుకుంటా ఒక 5 కిలోమీటర్ల జర్నీ చేసుకుంటా హై స్కూల్కి వెళ్ళిన మీ సాటి స్నేహితుడు, ఇలాంటి ఒక భారతదేశం గర్వించదగ్గ, మామూలు విషయం కాదు ఇది, ఒక భారతదేశం గర్వించదగ్గ ఉన్నతమైన పదవుల్లో ఉండటం వల్ల మీకు ఎలాంటి ఫీలింగ్ ఉన్నాయి? ఆ న్యూస్ నిన్న టీవీలో వచ్చింది, తర్వాత మాకు సోషల్ మీడియాలో కూడా కొంత వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా. వచ్చిన దగ్గర నుంచి చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాం, ఒళ్ళు గగురు పడుస్తుంది. ఎందుకంటే అది ఆశామాశ విషయం కాదు కదా, చిన్నతనం నుంచి మీరు ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తులు. కాకపోతే మాకు ముందు నుంచి తెలుసు ఆయనకున్న సుప్రీంకోర్టుకి ఎర్లీగా హైకోర్టుకి జడ్జి అవటం, ఎంగేజ్లు అయ్యారు కాబట్టి, సుప్రీంకోర్టు జడ్జిగా కూడా ఎంగేజ్లు అయ్యారు కాబట్టి ఈయన డెఫినెట్గా చీఫ్ జస్టిస్ అవుతారని మాలాంటి వాళ్ళు ఎప్పుడో ఊహించారు. అంటే ఆయన వయసు, ఆయనకి ఏజ్లో అయ్యారనే దాన్ని బట్టి అండ్ ఆయనకున్న టాలెంట్ని బట్టి డెఫినెట్గా ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గానే రిటైర్. ఓవరాల్గా చూసుకున్నా మనం అది డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు, ఇంకా వేరే వేరే విషయాలు అయితే కాదు. ఎందుకంటే అది ఒక ఉన్నతమైన స్థానం, అది ఆ ఉన్నత స్థాయి అనేది, ఆ ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించడం అనేది మాటలు కాని విషయం. ఓన్లీ ఒక టాలెంట్ వల్లే వస్తుంది. ఆయన అంచెలంచెలుగానే ఎదిగారు తప్ప ఒక్కసారి లేదు అవకాశం, అంచెలంచెలుగా ఎదిగింది. కష్టపడి చదువుకున్నారు డిగ్రీ, తర్వాత అట్లా న్యాయవాదిగా ట్రైనింగ్ పొందటం, ఆ తర్వాత ఉన్నత శిఖరాలని అంచెలంచెలుగా ఎదిగారు. అంచెలంచెలుగా ఎదగాలంటే టాలెంట్ ఉన్నవాళ్లే ఎదగలరు. అవకాశం చాలా మందికి రావచ్చు కానీ టాలెంట్ ఉన్నవాళ్లే దాన్ని ప్రూవ్ చేసుకోగలరు.
ఆయన టాలెంట్ ఉందని మేము చిన్నతనంలో స్కూల్లోనే మాకు అనిపించింది. ఆయన డిబేట్లో అట్లా మేము ఒకరోజు ఒక ముక్క మాట్లాడలేని రోజుల్లో ఆయన అద్భుతంగా స్టేజ్ మీద మాట్లాడగలిగేవాడు. అది ఒక రకమైన ఈ ఇది న్యాయవాద వృత్తికి అది ఆ పునాది అక్కడే ఉందని మేము భావిస్తాం. అయితే ఈ రాజకీయంలోకి కొంత ప్రయాణం చేయాలనుకున్నారు కానీ అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవ్వాలని ఒక ఉంది. ఆ ఉండబట్టే మనం వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ దేవినేని వెంకటరమణ గారు మన నూతలపాటి వెంకటరమణ గారు ఇద్దరు ఆశించారు సీటు ఎన్టీ రామారావు గారి టైంలో. ఎన్టీ రామారావు గారు మరి ఏ కారణం చేతన్నా కానీ దేవినేని వెంకటరమణ గారికి సీటు ఇచ్చారు. అది ఈయన అదృష్టంగానే మనం భావించాలి. ఎందుకంటే రాజకీయం అంటే అదేదో టెంపరీ పదవి. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనేది ప్రజాసేవే, టెంపరీ అయినా కానీ ప్రజలకు సేవ చేసే ఒక ఉన్నతమైన పదవి అది కూడా. బట్ కాకపోతే ఏంటంటే ఈయన స్థాయికి ఇప్పుడు దానికి మించిన స్థాయి దేవుడు ఏర్పాటు చేశాడు. అవును, అది ఇది అందరికీ వచ్చేది కాదు. అవును అవును, అది చాలా మందికి రావచ్చు. చాలా మంది నేను కూడా అవ్వచ్చు. షేటర్లో అనేది అందరికీ అవకాశం రాదు కదా. అవునవును, ఇది గొప్ప అదృష్టమే. మా ఊరికి పన్నవరం గ్రామ ప్రజలందరూ ఇది గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు అన్నట్టు నుంచి చాలా సంతోషంగా ఉన్నారు తెలిసిన వాళ్ళందరూ. ఒకరోజు ఏమన్నా కలిసి ఆ పాత జ్ఞాపకాలను ఎమరు వేసుకోవటం మళ్ళీ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేయాలన్న అవకాశం వస్తే. ఇప్పుడు ఆయనకున్న స్టేజ్లో ఆయన మన ఊరు గబాలను రావాలన్నా కూడా అంత ఈజీ అయిన విషయం కాదు. ఏదన్నా అవకాశం ఉంటే తప్పకుండా చేస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి వెంకటరమణ గారితో బాల్యం నుంచి విద్యాభ్యాసం కొనసాగించిన కోయ నాగేశ్వరరావు గారి అనుభవాలు ఏదో ఎంతో గర్వకారంగా అంటే చిన్న చిత్తక విషయం వస్తేనే ఒక చిన్న రాజకీయ నాయకుడు అయితేనే ఒక గర్వంగా ఫీల్ అయ్యే ఈ రోజుల్లో ఒక ఉన్నతమైన స్థానం అంటే సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా కష్టతరమైన పరిస్థితి నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతం అయినటువంటి కృష్ణా జిల్లా వేర్లపాడు మండలం పొన్నవరం గ్రామంలో మారుమూల ప్రాంతం కనీసం ఇటీకి కూడా ఇక్కడ సరైన టిఫిన్ సెంటర్ లేదు. ఇప్పుడు మేము టిఫిన్ చేద్దామని వచ్చినాం కనీసం టిఫిన్ సెంటర్ కూడా లేదు ఇక్కడ. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడేది 2021 ఎప్పుడో 70లో కాదు ఇప్పుడు 2021 కూడా కనీసం టిఫిన్ సెంటర్ కూడా లేని పరిస్థితి ఊర్లో ఉండే పరిస్థితి. అలాంటి మారుమూల గ్రామం నుంచి ఒక భారతదేశానికి తలమానికంగా అంటే ఒక భారతదేశానికి ఒక ఉన్నత స్థానానికి అధిరోహించినటువంటి వెంకటరమణ గారు వాళ్ళ స్నేహితుడైనటువంటి నాగేశ్వరరావు గారు వాళ్ళ అనుభవాలు వాళ్ళ ప్రేమ ఆప్యాయతలో చిన్నతనం నుంచి వాళ్ళు ఎలాంటి జర్నీ చేశారు అనే అంశం మీద మనం మాట్లాడినాం. ఆయన చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారన్నారు. అలాంటి స్థానంలో మేము ఆల్రెడీ ముందుగానే ఊహించాము ఆయనకున్నటువంటి పట్టుదల కృషి వాక్చాతుర్యము వాదించే విధానము చిన్నతనం నుంచి ఆయనకి ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడే మేము ఊహించాము ఆయన ఉన్నత స్థానానికి అధిరోహిస్తారని. చిన్న చిన్న మధ్యలో చిన్న చిన్న రాజకీయం వైపు మగ్గు చూపినా కానీ దేవుడు మాత్రం ఒక భారతదేశానికి ఉన్నత స్థానంలో ఉంచాలనే ఆలోచనతో ఆయన మళ్ళీ మళ్లించారని వాళ్ళ స్నేహితులు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో పొన్నవరం కృష్ణా జిల్లా.